ఆయనకి నీ జీవితంలో ఉన్న శ్రమ తీసేయడం ఒక పెద్ద లెక్క అనుకున్నావా? సెకండ్, ఒక సెకండ్లో నీ సమస్యను తీసేయగలడండి దేవుడు. ఆయనకి పెద్ద లెక్క అనుకుంటున్నావా? భూమి ఆకాశమును కలుగు చేసిన దేవుడు ఏమండి, అగ్ని పర్వతాలను కలుగు చేసిన దేవుడు అగ్ని పర్వతాన్ని ఆపలేడా? చెప్పరేంటమ్మా? ఆ పర్వతం పగిలి లార్వ మండుతుంది, అగ్ని లాంటి శ్రమలు దాన్ని ఆపలేడంటారా? నాకు నిన్న వర్షం పడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యమైంది, దేవా తరతరాల నుండి ఎన్నో వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు నుండి మరి వేల సంవత్సరాల నుండి వర్షాన్ని కురిపిస్తున్నావు. వర్షానికి బదులు ఒక్కసారి మా వాళ్ళు అప్పుడప్పుడు పసుపు కలుపుకొని నీళ్ళు చల్లుకుంటుంటారు ఇళ్ళ మీద, పసుపు నీళ్ళు కానీ పడితే, పసుపు వర్షం పడితే అప్పుడప్పుడు కుంకుమ కలుపుకొని ఇంటి మీద చల్లుకుంటుంటారు మా బ్యాచి. ఒకవేళ కుంకుమ వర్షం పడితే చచ్చిపో, ఇంకా రకరకాలైనటువంటి వర్షం పడితే, కారప నీళ్ళు వర్షం పడితే ఆనాటి నుండి లేదు. ఒకసారి ఎప్పుడైనా ఉప్పు నీళ్ళు వర్షం పడితే, ఉప్పు నీళ్ళు వర్షం ఏంటండి? పెట్రోల్ చాలా ధర పెరిగింది కదా తండ్రి, ఒక్కసారి పెట్రోల్ వర్షం పడితే ఉంటుందంటారా భూమి? అసలు పంటలు పండుతుంది సార్, పెట్రోల్ అంటే బొగ్గును మండి. ఎవడు వర్షం పడిన తర్వాత ఎవడైనా కానీ అగ్గిపుల్ల గీసి అన్నాడు అనుకో, అవుట్, మండిపోయింది భూమి అంతా. సరే అది కాకపోయినా ఏ డీజిల్ వర్షం పడినా పర్వాలేదు నాయన అనుకుంటున్నారా? డీజిల్ వర్షం పడిన తర్వాత భూమి మీద ఏనాటికి ఇక పంట పండదు, కేవలం మంచి నీళ్లను, అద్భుతమైన నీళ్ళనే కురిపిస్తున్నాడు తండ్రి. ఎంత మంచి దేవుడు అండి ఆయన, ఆయన ప్రణాళికలో ఎంత గొప్ప, ఆయన ఇంత గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు నీ చిన్న శ్రమను తొలగించలేడా? శ్రమ వస్తుందని కురింగిపోమాక, శ్రమ వస్తుందని సనుగుమాక, శ్రమ వస్తుందని దేవుని మీద అలగమాక, శ్రమ వచ్చిందని దేవుని మీద నిష్ఠూరపడమాక, శ్రమ వస్తుందని దేవునికి దూరమైతే సాతానుడు నిన్ను భయంకరంగా ఆడుకుంటాడనే సంగతి గుర్తుపెట్టుకొని ఆయన రెక్కల చాటును బ్రతుకు, ప్రమోషన్ కొరకు ఎదురుచూడు. బిగరగా స్తోత్రం.